ధనము సుఖము ఒక బస్తీలో ఒక వర్తకుడు ఉండేవాడు అతను బాగా చదువుకున్నవాడు చాలా మంచివాడు కూడాను అతను గొప్ప ధనవంతుడు భారీ ఎత్తున వర్తకం చేసేవాడు ఆ కారణం చేత అతనికి క్షణం తీరేది కాదు వేళకు తిండి ఉండేది కాదు సంప్రదింపులు మదుపులు బాకీలు జమలు లెక్కలు క్రయ విక్రయాలు మొదలైన వాటితో అతనికి రోజల్లా సరిపోయేది ఒక్కోసారి ఈ ఆలోచనలతో రాత్రి నిద్ర కూడా ఉండేది కాదు అతని భార్యకు పెద్ద చింతగా ఉండేది ఎందుకింత శ్రమ అహో శ్రమ పడకపోతే వ్యాపారం ఆగిపోతుందా విశ్రాంతి అవసరం అనేదామె భర్తతో పిచ్చిదాన ఈ వ్యాపారం పులిని సవారీ లాటిది దిగటానికి లేదు దిగితే పులి మింగేస్తుంది అనేవాడు భర్త ఈ వర్తకుడి ఇంటి సరసన ఒక పేదవాడు ఉండేవాడు అతను ఎక్కడ పని దొరికితే అక్కడ శరీర కష్టం చేసి తాను సంపాదించిన కాసిని డబ్బులు తన భార్య చేతిలో పోసేవాడు ఆ డబ్బులతో వాళ్ళ పొట్టలు నిండి నిండనట్టుగా జరుగుబాటు అవుతుండేది పగలల్లా శ్రమపడి వచ్చినాక పేదవాడికి మరో విచారం ఉండేది కాదు భార్య పెట్టిన కలో గంజో తాగి ఆరు బయట కూర్చుని రాత్రివేళ ఏకతార మీటుతూ పాటలు పాడేవాడు పేదవాడి పాటలు వర్తకుడికి పట్టేవి కావు కాని వర్తకుడి భార్య వాటిని విని ఆ పేదవాడి జీవితంలో ఉన్నపాటి ఆనందం తన భర్తకు లేకపోయేనే అని విచారించేది ఒకరోజు ఆమె తన భర్తతో ఈ మాటే అన్నది వర్తకుడు తాను చూస్తున్న పద్దుల పుస్తకం మూసిపెట్టి పేదవాడికి తీరిక జాస్తి అంటారు ఈ పేదవాడు రాత్రివేళల్లో పాడకుండా చెయ్యాలంటే నాకు క్షణం పట్టదు అన్నాడు ఏం చేస్తావు అని భార్య అడిగింది డబ్బిస్తాను అన్నాడు వర్తకుడు వర్తకుడి నవ్వి డబ్బిస్తే వాడు మరింత సుఖపడతాడు అన్నది అదేదో చూద్దాం అన్నాడు వర్తకుడు మర్నాడు తెల్లవారుతూనే వర్తకుడు తన నౌకరును పంపి పేదవాణ్ణి పిలిపించి ఏమోయ్ మనం ఇరుగుపొరుగను ఉన్నా కలుసుకోవటం లేదు ఎలా ఉన్నావు అని అడిగాడు తమకు తెలియనిదేముంది రెక్క ఆడితే గాని డొక్కాడని బతుకు ఒళ్ళు హోనం చేసుకున్నా నాలుగు డబ్బులు రాలవు ఏదో ఉన్నంతలో సుఖంగానే బతుకుతున్నావు అన్నాడు పేదవాడు నేను నీ విషయం కొంతకాలంగా ఆలోచిస్తున్నాను నువ్వు కాయకష్టం చేసి బతకటం నాకేమీ బాగాలేదు నీకు ఐదు వందల తులాల వెండి ఇస్తాను దానితో లాభసాటి వ్యాపారం ఏదన్నా చేసుకుని నువ్వు నీ భార్య సుఖంగా బతకండి అంటూ వర్తకుడు పేదవాడి చేతికి డబ్బిచ్చాడు పేదవాడికి తన కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో కూడా తెలియలేదు అతను ఎలాగో సెలవు పుచ్చుకుని డబ్బుతో సహా తన ఇంటికి పరిగెత్తాడు ఆ రోజు అతను పనికి పోలేదు ఆ డబ్బును ఎలా వినియోగించాలా అని భార్యాభర్తలు రోజల్లా వితర్కించుకున్నారు మార్గాలు చాలా కనిపించాయి కానీ వాటిలో ఏది ఉత్తమమో ఎంత ఆలోచించినా తెలియలేదు ఆ రాత్రి వాళ్ళు వేళకు తిండి కూడా తినలేదు ఆలస్యంగా తింటున్నా పేదవాడికి ఆకలి తెలియలేదు తినేది రుచి తెలియలేదు ఆ రాత్రి అతను ఏకతార మీటుతూ పాటలు కూడా పాడలేదు ఆ రాత్రి పేదవాడికి నిద్ర పట్టలేదు పక్క మీద అటూ ఇటూ తెగపొర్లాడు తెల్లవారి లేస్తూనే డబ్బు భద్రంగా ఉన్నదీ లేనిది చూసుకున్నాడు ఇలాగే మూడు రోజులు గడిచాయి అకస్మాత్తుగా పేదవాడికి జ్ఞానాదయం కలిగినట్టయింది అతను డబ్బు తీసుకుని వర్తకుడు ఇంటికి వెళ్ళాడు ఏమైంది డబ్బు ఎలా వినియోగించాలో నిశ్చయించుకున్నావా అని వర్తకుడు పేదవాణ్ణి అడిగాడు నిశ్చయించుకున్నాను బాబయ్యా దాన్ని తమరే తీసుకోండి తమ మేలు మరవను అంటూ పేదవాడు డబ్బు వర్తకుడు ముందించి వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత అతను మళ్లీ ఒళ్ళు వంచి పనిచేస్తుంటే అతని మనస్సు ఎంతో తేలిక పడినట్టయింది ఆ రాత్రి అతను ఆరుబయట కూర్చుని ఏకతార మీటుతూ గొంతెత్తి గట్టిగా పాడాడు వర్తకుడి భార్య ఆ పాటలు వింటూ తన భర్తకు ఆ పాటి ఆనందం లేనందుకు కంటతడి పెట్టుకున్నది కథ కంచికి మనం ఇంటికి